హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ సచివాలయం సంబంధించి క్లాసెస్ని ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలి ఇలా పర్చేజ్ చేసిన క్లాస్ అనేవి ఏ విధంగా చూడాలో క్లియర్గా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇది ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా తప్పకుండా వీడియో చూడండి ఎందుకంటే చాలామంది తెలియట్లేదు ఏ విధంగా క్లాసెస్ చూడాలని చెప్పేసి క్లియర్గా ఈ వీడియో అనేది ఎండ్ అయ్యే వరకు చూడండి ఫస్ట్ మీ యొక్క ఫోన్లో స్టోర్ కానీ లేదా యాప్ స్టోర్ కానీ ఉంటుంది కదా మీరు ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ సెలెక్ట్ చేసుకొని మీరు సెట్స్లో జోస్ స్టడీ క్లబ్ జోస్ స్టడీ క్లబ్ అని సెట్ చేయండి చెక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే మన యొక్క యాప్ అనేది కనిపిస్తుంది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాల్ చేసుకోలేదు కాబట్టి ఇన్స్టాల్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు ఓపెన్ అయిన తర్వాత మీకు నెంబర్ అడుగుతుందమ్మ అప్పుడు మీ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో మీరు నంబర్ అనేది టైప్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి సో ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేసిన తర్వాత కొత్త వాళ్ళకైతే కొత్త పర్సన్స్కి అయితే వాళ్ళకి వాళ్ళ యొక్క పేరు మెయిల్డ్ అవుతుంది అది ఇచ్చే ప్రయత్నం చేయండి పాత వారికి అయితే అంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు అయితే మాత్రం డైరెక్ట్గా వెరిఫై చేసిన తర్వాత మీకు ఈ విధంగా యాప్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మన యొక్క యాప్లో మనం ఎంటర్ అయ్యాం సో ఎంటర్ అయిన తర్వాత కింద చూడండి హోము బ్యాచెస్ స్టోరు అదే అదేవిధంగా చూసుకుంటే ప్రొఫైల్ మనకి ఈ విధంగా ఉంది సో ఫస్ట్ చూడండి హోమ్లో మనకి ఈ విధంగా ఫ్రీ కంటెంట్ అనేది అందుబాటులో ఉండవు ఫ్రీ వీడియోస్ అని చెప్పేసి ప్రతి దాంట్లో మీకు కావాల్సిన అన్ని సబ్జెక్ట్ సంబంధించి డెమో క్లాస్ అనేవి ఇవి ఇక్కడ అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ రికమెండెడ్ బై బై టీచర్ అంటే ఎక్కువ మంది ఎవరైతే విద్యార్థులు ఫాలో అవుతున్నారో వాటికి సంబంధించి ఇక్కడ మీకు ఆ కోర్స్ అందుబాటులో కనిపిస్తాయి అదేవిధంగా కొన్ని ఫ్రీ వీడియోస్ మీకు ఉంటాయి నెక్స్ట్ ఫ్రీ టెస్ట్లు కూడా మీకు ఈ విధంగా అయితే అందుబాటులో ఉంటాయి ఓకే అనేకమైన ఫ్రీ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉంటాయి ఫ్రీ వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఇప్పుడు మనం పర్చేజ్ చేయాలి మరి ఏ విధంగా చూసుకున్నట్లయితే స్టోర్ ఉంది కదమ్మా స్టోర్ న్యూ కనిపిస్తుంది కదా దానిపై క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు గ్రూప్ టూ వన్ ఇయర్ బ్యాచ్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి గ్రూప్ టూ కంప్లీట్ కోర్స్ ఫిఫ్టీన్ నైన్ రూపీస్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఇక్కడి నుంచి ఒకసారి అని చెప్తాను చూడండి మొత్తం కోర్స్ చూసుకుంటే మనకు మన దగ్గర పదహారు కోర్స్ ఉన్నాయి గ్రూప్ టూ కంప్లీట్ కోర్స్ వన్ ఇయర్ బ్యాచ్ గ్రూప్ టూ లైఫ్ టైమ్ బ్యాచ్ ఉంది ఏపీ గ్రామ సచివాలయం బ్యాచ్ ఉంది గ్రూప్ టూ ఓన్లీ క్లాసెస్ ఉంది గ్రామ సచివాలయం కేటగిరీ టూ అండ్ త్రీ ఉన్నాయి ఏపీఎస్సీ గ్రూప్ టూ టాపిక్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి గ్రూప్ త్రీ టాపిక్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి టీఎస్పిఎస్సి గ్రూప్ టూ టాపిక్ వైజ్ టెస్టులు ఉన్నాయి నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ టాపిక్ వైజ్ టెస్టులు ఉన్నాయి గ్రూప్ త్రీ కంప్లీట్ కోర్స్ ఉంది మోడనిస్ట్ మెటీరియల్స్ ఉన్నాయి గ్రూప్ ఫోర్ కంప్లీట్ కోర్స్ ఉంది ఏపీఎస్ఐ కానిస్టేబుల్ జనరల్ స్టడీస్ ఉన్నాయి అర్థమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ ఉంది ఇండియన్ పాలిటీ ఉంది అదేవిధంగా ఇండియన్ ఎకానమీ క్లాస్ అనేవి ఇండివిజువల్ కోర్స్ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మన దాంట్లో ఈ మధ్యన మనం స్టార్ట్ చేసిన గ్రూప్ టూ లైఫ్ టైమ్ కోర్స్ ఓకే చాలామంది దీనిపై ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అసలు ఈ గ్రూప్ టూ లైఫ్ టైం కోర్స్ ఏ విధంగా పర్చేజ్ చే చూసే ప్రయత్నం చేద్దాం చూడండి దీనిపై క్లిక్ చేయండి అమ్మ గ్రూప్ టూ లైఫ్ టైం కోర్స్ ఉద్యోగం వచ్చే వరకు కోచింగ్ ఉంది అని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చూడండి కొంచెం ఇలా పైకి వెళ్ళిన తర్వాత మీకు క్లిక్ హియర్ టు సీ ఆల్ కంటెంట్ ఉంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ గ్రూప్ టూ సిలబస్ గ్రూప్ టూ వీడియో క్లాసెస్ గ్రూప్ టూ టాపిక్ వైజ్ టెస్ట్ గ్రూప్ టూ గ్రాంటెస్ట్ గ్రూప్ టూ సబ్సెట్ మెటీరియల్ అంటే మేము ఈ కోర్స్ ద్వారా క్లాసెస్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మరియు గ్రాంటెస్ట్ దాంతోపాటు సబ్సెట్ వైజ్ మెటీరియల్ కూడా మీకు అందిస్తున్నాము ఓకే సో ఇప్పుడు ఈ కోర్స్ని ఎలా మనం బయచ చూసుకున్నట్లయితే కొంచెం నార్మల్గా మనం బయటకు వచ్చేద్దాం సో క్లిక్ చేద్దాం ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మీరు ఏదైనా కోర్స్ తీసుకున్నట్లయితే అంటే గ్రూప్ టూ ఓల్డ్ బ్యాచ్ వాళ్ళకైతే ఆల్రెడీ ఒక కూపన్ కూడా అనేది మీకు ఇవ్వడం జరిగింది సో అలాంటి వాళ్ళు చూడండి ఇక్కడ నైంటీ ఫోర్ పర్సెంట్ అప్ టు హండ్రెడ్ రూపీస్ అని చెప్పి ఉంది కదా ఈ విధంగా మీరు సెలెక్ట్ చేస్తే అక్కడ కూపన్ కూడా అప్లై అవుతుంది ఎవరు ఆల్రెడీ పాత బ్యాచ్ ఉన్నవాళ్ళు లైఫ్ టైం బ్యాచ్ కన్వర్ట్ అవ్వనుకుంటే ఆ విధంగా చేయండి లేదు అంటే ఓకే మీరు కొత్త వాళ్ళు అనుకోండి సో కొత్త వాళ్ళు అనుకున్నప్పుడు ఏంటంటే మీకు అలాంటి కూపన్ కూడా అందుబాటులో ఉండదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేస్తారు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా యూపీఐ గూగుల్ పే యూపీఐ ఫోన్పే అండ్ నెక్స్ట్ పై పే యూసింగ్ కార్డ్ వ్యాలెట్ ఫోన్పే యూపీఐ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ ఈఎంఐ అండ్ పే లేటర్ ఓకే సో ఈ విధంగా మీకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి దీని ద్వారా మీకు కావాల్సింది అంటే మీ దగ్గర ఏదైతే అందుబాటులో ఉందో సపోజ్ మీకు యూపీఐ దాంట్లోన ఫోన్పే గూగుల్ పే పేటిఎం అనుకోండి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అన్నట్లయితే ఓకే లేదు అన్నట్లయితే ఒకసారి చూడండి నెట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవచ్చు వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈఎంఐ కూడా ఉందమ్మా ఓకే ఈఎంఐ కూడా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మీకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి పేమెంట్ చేసుకోవచ్చు సో ఇలా పేమెంట్ అయిన తర్వాత ఓకే ఒకసారి మనం గమనిద్దాం పేమెంట్ అయిపోయింది అనుకోండి ఇక్కడ చూడండి మీకు ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత కోర్స్ అని ఎక్కడైనా కనిపిస్తాయంటే ఫస్ట్ హోమ్ పేజ్ చూడండి హోమ్ పేజ్ చూసినట్లయితే ఇక్కడ ఎవరు పచ్చేసరి కోర్సును కనిపిస్తుంది కదా ఎవరు పర్చేసరి కోర్సును కనిపిస్తుంది కదా ఇక్కడ ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ చూడండి స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గమనించండి స్టోర్లో మీకు పైన ఎవరు పచ్చేసరి కోర్స్ కనిపిస్తుంది అదేవిధంగా గమనిస్తే మనం ప్రొఫైల్కి వెళ్ళినట్లయితే ప్రొఫైల్లో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు గో ఇన్ఫో బ్యాచెస్ కోర్స్ ఉంది కదా కోర్సెస్ మీరు క్లిక్ చేసిన సరే మీ యొక్క కోర్స్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఆల్రెడీ గ్రూప్ టూ కంప్లీట్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్ అనేది మనం పర్చేస్ ఉన్నాం పర్చేస్ చేసి ఉన్నాం కాబట్టి దాన్ని మీద క్లిక్ చేద్దాం ఇలా క్లిక్ చేసిన తర్వాత ఎలా క్లాసెస్ చూడాలనుకుంటే ఒకసారి చూడండి ఇలా మనం ఆ వారి మనం చూస్తే ఓవరి ఉంది కంటెంట్ ఉందమ్మ మన కంటెంట్ డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు సీ ఆల్ కంటెంట్కి వెళ్తాం వెళ్ళిన తర్వాత పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ అండ్ గ్రాండ్ టెస్ట్లో ఇక్కడ పేపర్ వన్ క్లిక్ చేస్తాం మీకు కావాలి సబ్జెక్ట్స్ అనేవి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది సపోజ్ మనం ఏపీ జోగ్రఫీ చూసినట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి థర్టీన్ టాపిక్స్ ఉంటాయి ఓకే పూర్తి సిలబస్ అందుబాటులో ఉంది మనం ఒక్కొక్క టాపిక్ అనేది సపోజ్ ఇక్కడ దీంట్లో ఈ విధంగా మనం క్లిక్ చేసిన అంటే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే వీడియో అనేది ప్లే అవుతుంది ఓకే నెక్స్ట్ ఇన్ కేస్ టెస్ట్లు అనేవి మనకు కావాలి ఏదో ఒక టెస్ట్ ఓపెన్ చేసి చూద్దాం సపోజ్ మనకి ఇక్కడ చూద్దాం ఇండియన్ ఎకానమీలో ఆల్మోస్ట్ మనకి ఫోర్ టాపిక్స్ అనేది కంప్లీట్ అయ్యాయి అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే జాతీయ టాపిక్ ఓకే సో ఈ విధంగా మీకు క్లాస్కి అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మనం కొంచెం డౌన్కి వెళ్ళినట్లయితే టెస్ట్లను కనిపిస్తుంది చూడండి అక్కడి నుంచి కూడా మీరు టెస్ట్లు అనేవి మీరు అటెంప్ట్ చేయొచ్చు ఇప్పుడు టెస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఓకే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందమ్మా అయితే టెస్ట్లు అనేవి మీకు స్క్రీన్ దగ్గర అనేది కొంచెం అవ్వచ్చు కాకపోవచ్చు చూద్దాం రైట్ సో మీరు టెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే మీకు ఈ విధంగా టెస్ట్ ఓపెన్ అవుతాయి కదా అక్కడ క్వశ్చన్ చూస్తాం ఆన్సర్ చూస్తాం దాన్ని బట్టి మనం దీని తగ్గట్టుగా ఉన్న ఆన్సర్ ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్కి వెళ్తాం సేవ్ అండ్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ జాతీయ ఆదాయం అనేది ఏంటమ్మా ఒక ప్రవాహ భావన క్లిక్ చేసాం ఈ విధంగా అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ ఓకే సో ఈ విధంగా ఏంటంటే మనం ఒక్కొక్క క్వశ్చన్ అనేది చేసుకుంటూ మనం పూర్తి స్థాయిలో వెళ్ళిన తర్వాత అండ్ ది ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ లాస్ట్ ఓకే ఒక టెస్ట్లో మీకు థర్టీ బిట్స్ ఉంటాయి మొత్తం టెస్ట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తాం వన్ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ టెస్ట్ అని ఉంటుంది ఇలా సబ్మిట్ టెస్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క స్కోర్ కనిపిస్తుందమ్మ ఓకే మీ స్కోర్ కనిపిస్తుంది అండ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి వ్యూ సొల్యూషన్ ఉంది కదా వ్యూ సొల్యూషన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మళ్ళీ ఆ క్వశ్చన్ ఏంటి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి క్వశ్చన్ ఏంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఈ విధంగా అయితే మీకు మొత్తం చూపిస్తుంది అనమాట ఓకే క్వశ్చన్ క్వశ్చన్ ఆన్సర్ మొత్తం మీరైతే దాన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేసుకోవచ్చు ఇన్ కేసు ఒకవేళ మీరు పెట్టిన ఆన్సర్ అనేది కరెక్ట్ అయ్యి పొరపాటున మా సైడ్ నుంచి ఏమైనా తప్పు ఉన్నట్లయితే పొరపాటున ఏమైనా టైపింగ్లో కానీ మేము పెట్టినప్పుడు ఆన్సర్ పెట్టడం కానీ మిస్టేక్ ఉన్నప్పుడు అప్పుడు ఈ త్రీ డాట్స్ మీకు క్లిక్ చేసి ఇక్కడ రిపోర్ట్ మీకు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మాకు రిపోర్ట్ వస్తుంది అంటే మేము కరెక్ట్ ఆన్సర్ పెట్టాం ఇంకా అక్కడ తప్పు కనిపిస్తుంది చెప్పేసి మీరు రిపోర్ట్ చేసినట్లయితే మేము వెంటనే దానికి స్పందించి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు కాల్ అనేది కాల్ బ్యాక్ చేస్తాం చేసి మా సైడ్ నుంచి రాంగ్ ఉంటే చెప్తాం అండ్ మీ సైడ్ నుంచి మీరు పొరపాటున రైట్ పెట్టిన తప్పని రిపోర్ట్ పెట్టినట్లయితే ఆ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకి పూర్తి స్థాయిలో ఇలా సబ్జెక్ట్ పరంగా అండ్ ప్లస్ టెస్ట్ల పరంగా మీకు పూర్తి స్థాయిలో మనం మీకు హెల్ప్ఫుల్గా ఉంటాం మన యొక్క క్లాసెస్ అనేవి మీరు ఒకసారి కంపేర్ చేసుకోవచ్చు ఏ ఇతర క్లాసెస్తో కానీ ఏ ఇతర ఇన్స్టిట్యూట్స్తో కానీ తప్పకుండా ఏంటంటే ది బెస్ట్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఓకే అది గమనించగలరు ప్రతి ఒక్కరును మీరు మీరు కోర్స్ జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా సరే మన యొక్క యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మీకు అనేకమైన ఫ్రీ కంటెంట్ అందుబాటులో ఉంటుంది మీరు ఒకసారి చూసినట్లయితే మీకు వాచ్ వీడియోలో చూసినా సరే నెంబర్ ఆఫ్ వీడియోస్ అందుబాటులో ఉంటాయి మీకు ఓకే నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి మీకు ఈ విధంగా అందుబాటులో ఉంటాయి ఓకే అంటే మీకు పెయిడే కాదు ఫ్రీ కంటెంట్ కూడా అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరున్ను మీ యొక్క ఫోన్లో జో స్టడరీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మేము ఫ్రీ కంటెంట్తో పాటు పెయిడ్ కంటెంట్ కూడా మీకు అందిస్తున్నాం కాబట్టి దాన్ని అయితే యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఎవరికైనా అర్థం కానట్లయితే తప్పకుండా నా నంబర్కి ఓకే మీ అందరు తెలుసు కదా ఇక్కడ చూడండి నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే తప్పకుండా మేము మీకు కావాల్సిన సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్